కాదు, నేను నేను మన పబ్లిక్ గురించి చెప్పేది కాదు. ఆయన అధికారంలో రాకముందుగానే రా కొత్త గోదావరి కండలో మాట్లాడుతున్నప్పుడు మన ముక్కులే కదా అనుకొని ఒక మాట అన్నారు, అయ్యా మీరు టీఆర్ఎస్ మీద భ్రమలు పెట్టుకోవాకండి, తెలంగాణ మీద భ్రమలు పెట్టు ఆశ పెట్టుకున్నాము, ఫైట్ చేద్దాము, ఎందుకంటే ఒక న్యాయపరమైన సమస్య పైన అంత పనికి నాయకుడు ఉన్నాడు, వాళ్ళు నమ్మొద్దని చెప్పాను. ఇప్పుడు చెప్పింది కాదు అది, మన గవర్నమెంట్ రాకముందుగా చెప్పాను. బహుశా మనోడికి సింగరేణి గట్టయ్య కాదు, సీతారామయ్య గట్టయ్య ఉన్నారు అప్పుడు. మరుసటి రోజు ఈనాడులో పెద్ద వార్త వచ్చింది, అంటే ప్రెస్ ఉండాలని తెలియదు నాకు. మామూలుగా కామెంట్ చేశాను, నా నోరు పనికి మాల నోరు కదా, తెలుసు కదా మీకు కూడా. మామూలుగా కామెంట్ చేశాను, అది పొద్దున్నే ఈనాడు వచ్చేసింది. నా దిశబొమ్మ దగ్గర పెట్టారు 10 చోట్ల, మన సింగళ ఊరుకుంటారు ఆ వీళ్ళు 20 చోట్ల దిశబొమ్మ దగ్గర పెట్టారు. దాంతో వాళ్ళు తగ్గారు. అందువల్ల మనం సపోర్టింగ్ క్యారెక్టర్గా ఎంత కష్టపడినా, ఎంత సత్తలు చెంచుకున్నా, చొక్కాలు జుట్లు పీక్కున్నా మనకు ఫలితం రాదు. ఉద్యమంతో పాటు మనం పెరిగామనుకో, ఉద్యమంతో పాటు మనం కూడా పుట్టామనికి అక్కడ, అప్పుడు మన చేతికి వస్తుంది. కాబట్టి ఒక అట్రాసిటీ జరిగింది, ఇంకోటి జరిగింది, ఇంకోటి జరిగింది అన్నప్పుడు అక్కడి నుంచే మన ఉద్యమం రావాలి, జెండాతో పాటు ఉద్యమం రావాలి, ఆ ఉద్యమం మన వైపు వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఫలితాలు మొత్తం మన క్యాష్ బాక్స్లో పడతాయి. అది ఎప్పుడు వస్తుంది? ప్రాథమిక శాఖలు యాక్టివ్గా ఉండాలా, నాయకులు యాక్టివ్గా ఉండాలా, నాలుగు బాగుంది తోకు తొక్కితే ఎట్లయితే బుస కొడుతుందో ఆ విధంగా రియాక్ట్ కావాలా? రియాక్ట్ కాకుండా ఏమవుద్దులే, మిల్లని చూసుకుందాంలే, వస్తుందిలే అని చెప్పి అనుకుంటే మిస్ అయిపోద్ది బస్సు. ఒక రామచంద్రమూర్తి సాక్షి అతను ఒకసారి అనాలిసిస్ చెప్తున్నాడు, ఒకప్పుడు ప్రతి ఇష్యూ కూడా కమ్యూనిస్టులు తేలేవాళ్ళు, ఇప్పుడు 60% సమస్యలు స్వచ్ఛంద సమావేశంతో పట్టుకుపోతున్నాయి, 10% కమ్యూనిస్టులు పట్టించుకుంటున్నారు అని చెప్పాడు. డైరెక్ట్ అనాలిసిస్ అంటే మనం మిస్ అవుతున్నాం. గ్రాస్ రూట్ లెవెల్లో జరిగేటువంటి అనేక అట్రాసిటీస్, అనేక ఇష్యూస్ పైన మనం ఫెయిల్ అవుతున్నాం. ఊరేగింపులు చేయొచ్చు, ప్రదర్శన చేయొచ్చు, సంగీత ప్రదర్శన చేసుకోవచ్చు, స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చు, ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు, అవన్నీ కూడా సెకండరీ ఆస్పెక్టే. మనకి ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి, ఎక్కడైతే ప్రమాదాలు జరుగుతున్నాయో అక్కడనే మనం నిలబడాలా, అక్కడి నుంచి మన ద్వారానే ఆ ఇష్యూ బయట రావాలా. మన నుంచి ఆ ఇష్యూ బయటకు వస్తే ఆటోమేటిక్గా అన్ని రాజకీయ పార్టీ కానీ ఎవరికైనా మనతో సపోర్ట్ చేస్తే తప్ప అవసరం అందుకని చేసుకోలేరు, అప్పుడు మనకు ఫలితాలు వస్తాయి, ఇలాంటి ఫలితాలు రావు. ఈ విషయంలో మనం చాలా అజాగ్రత్త, ఆలస్యం, లేజినెస్, లెథర్జీ. మీరు చిన్నప్పటి నుంచి చేస్తాను లేవాయా అంటారు కొంతమంది. పర్వాలే కొంపలే మునిగిపోతాయి, ఏ పని ఖాళీ లేదా, రేపొద్దున వస్తానులే, ఎట్టకొస్తే రేపొద్దునండి, ఇప్పుడు మొమ్మంటే అంటే తగలబడతా ఉంటే నాకు జిల్లా సభ్యుడు ఫోన్ చేశా, అటు తగలబడతా ఉందా అంటే ఈ జిల్లా కాదంటే శ్రీకాకుళం అన్నాడు. నేను శ్రీకాకుళం ఫోన్ చేశా, మాది కాదంటే విశాఖపట్నంలో ఒకడు, మళ్ళీ వాణికి ఫోన్ చేస్తే లేదంటే ఈస్ట్ గోదావరి అన్నాడు. మళ్ళీ వీడికి ఫోన్ చేశారు, మీ జిల్లాలో తగలబడతా ఉందా అని చెప్పేసి అని. అవునండి, ఆడ మన పార్టీ లేదండి, పోయి ఏం చేస్తారండి అన్నాడు. ఇంక వాడిని ఏమంటాం, వాడిని అడిగితే నేర్చేటప్పుడు పాపం లేదు, ఇంక నేనే పోయి ఇక్కడి నుంచి ఫ్లైట్లో. అందువల్ల ఎస్కేప్ కాకూడదు, ఇష్యూ పైన జంప్ కావాల్సిందే. జంప్ చేయకుండా పోతే మన పార్టీ వర్గ పార్టీగా పదిహేను పార్టీగా రాదు. ఇది మన పార్టీ నిర్మించుకోవడంలో అంటే అధునాతిక విజ్ఞానం, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం, హోల్ టైమ్స్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం, ఎంపిక చేసుకోవడం, మన సక్రమ పద్ధతి నడిపించడం. వాళ్ళ మీద నిజమే ఎవరు చెప్తున్నారు రియాక్షన్స్ అని నేను విన్నా. ఒక జిల్లా పార్టీ సెక్రటరీ ఒక ఫ్యాక్టరీ యజమానితో లాలూచిపడి ఆ ఫ్యాక్టరీ యజమాని పార్టీ ఆఫీస్ కంటే థియేటర్ ఆఫీస్ తీసుకొచ్చి లంచం ఆఫర్ చేసిన తర్వాత ఆ జిల్లా సెక్రటరీని ఒక్క క్షణం పెట్టచ్చా పార్టీలో? ఒక్క క్షణం వితౌట్ ఎన్కొని ఎక్స్పెల్ చేయాలా? దురదృష్టం, నేను చాడక చెప్తా తర్వాత విషయం. అంత ఉదాసంతా ఉండడానికి వీల్లే. ఈ దుస్సంత ఈ మహాసభలోనే ఉన్నాడు ఒకడు అటు చేసిన వాడు, ఎట్లా క్షమిస్తాము? అట్లా క్షమించిన పార్టీని బాగుపరుస్తారా? ఆడ ఖచ్చితంగా ఉండాల్సిందే, దయాదర్శనం కుదరదు. ఎక్కడ దయాదర్శనం చూపించాలో అటు చూపించాలి, ఇక్కడ దయాదర్శనం చూపడానికి వీలు లేదు. దాని మీద మనం ఫైట్ చేయాల్సిందే. చివరిగా తెలంగాణ పార్టీ మహాసభ చేయబోతున్నారు, చేస్తున్నాము, రాజకీయ తీరంలో వస్తుంది.
సరే వామపక్ష పార్టీలో వివాదాలు ఉన్నాయి, ఇక్కడ ఎప్పుడు వస్తే చూడ తెలియదు. మన మార్గం ఏముంది ఇప్పుడు? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ ఒకటని మేము చెప్పం, కానీ బీజేపీ కన్నా ఇంకా మించినోడు అయిపోయాడు. టీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం చంపించడానికి వీలు లేనటువంటి తప్పులు చేస్తున్నాడు. అది మనల్ని పిలుస్తున్నాడా లేదా పక్కన పెట్టండి, అది ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నాశనం చేస్తున్నాడు, ప్రజాస్వామ్య భావాన్ని అణచేస్తున్నాడు. నిర్దాక్షిణ్యంగా నడి వీధిలో కషాయవాడైనా మేకపోతను కోసేటప్పుడు వాడు కాసేపు మంత్రం చేసుకొని నీళ్లు తొలుకొని దాన్ని నలుగుతాడు. కేసీఆర్ ఏమీ లేకుండా నడివి నరగలని చెప్తుండేవాడు. నడి మీద నిర్దాక్షణ నరగలడు అట్లాంటి వాడు. మరి దానికి ప్రత్యేకమైన ఉద్యమం నిర్మించద్దా? సరే ఇక్కడ బీజేపీ నెగ్లిజిబుల్ అయినా కాబట్టి మనకి తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీకి ప్రథమ కర్తవ్యం ఏంటి? బీజేపీ ఆల్ ఇండియాలో మనం ఫైట్ చేస్తున్నాం, ఏడా ఫైట్ చేద్దాం? మరి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని క్షమించడానికి ఏమాత్రం ప్రయత్నించినా మనం చాలా ప్రమాదాలు పడతాం, ఆత్మహత్య సదృశం అవుతుంది, గుర్తుంచుకోండి. కాబట్టి టీఆర్ఎస్ అయితే ఇంకా ఫైట్ అంటే ఎవరిని కలుపుకోవాలి? ఎవరు కలిసి వస్తే కలుపుకోవాల్సిందే, బీజేపీని తప్ప. లేదండి కాంగ్రెస్ ఉండకూడదు అంటే అది సచిన్ పవన్, అది కాంగ్రెస్ పార్టీ. సచిన్ పవన్ నువ్వు ఏం చేస్తావు? నువ్వు అది అప్పచినప్పుడు కొట్టాడుకుంటావు అంటే అది శత్రువు. అది ఇప్పుడు అంటే అంతమంది కాంగ్రెస్ పార్టీ కలిసిపోమని చెప్పలే, ఎందుకంటే వాళ్ళు గెట్టేవాళ్లే, పనికి మళ్ళీ గెట్టేవాళ్ళు. వాళ్ళు కూడా సీట్ లేదు, సీట్లు ఇచ్చినా ఓట్లు లేదు, ఓట్ ట్రాన్స్ఫర్ కావు వాళ్ళ ఓట్లు, కానీ చాలా కష్టం. అయితే ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతాయి? మనం ఆ పద్ధతిలో ఉంటే ట్రాన్స్ఫర్ అవుతాయి. అది నాకు తెలుదు ఏ పార్టీతో అడ్జస్ట్మెంట్ ఉంటారో నాకు తెలియదు, కానీ నాకు అంత ఎవరికే క్లారిటీ లేదు. కానీ టీఆర్ఎస్ను బీజేపీకి వ్యతిరేకంగా శక్తులను కలుపుకోవడానికి మన ప్రయత్నాలు ఉద్యమాలు సాగించాల్సి ఉంది. ఉద్యమాలు సాగిద్దాం పట్టండి, ఆ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు దాని ద్వారా ఎత్తుకుంటుంది. ఈ విషయంలో ఏమాత్రం వెనుకబాటు వెసులుబాటు దానికి వీలేదు. రెండవ చూపు అక్కర్లా, పొరపాటు కూడా పక్క చూపు చూస్తే మీ కాపలా చెడిపోతాయి. వ్యక్తిగతం కర్మ పక్క చూపిస్తే ఎట్లయితే కాపలా చెడిపోతాయో కమ్యూనిస్ట్ పార్టీ కూడా కాపలా చెడిపోతాయి. ఫైట్ చేయాల్సిన ఇంకో మార్గం లేదు. దీన్ని ఫైట్ చేయడానికి కావాల్సినటువంటి పద్ధతుల్లో అందరం కలుపుకోవాల్సి ఒకసారి పద్ధతి ఉండాలి. అప్పుడు సీపీఎం కూడా ఇగ్నోర్ చేయక్కర్లా, అది కూడా వస్తుంది. నా ఉద్దేశం ఏంటంటే ఇంత పెద్ద ఉద్యమం నిర్మించిన తర్వాత ఎడిగిపోతే రాకుండా రాకుండా కూడా పోగలడు. వీరభద్రం తక్కువ కాదు. ఒక కమ్యూనిస్ట్ పార్టీ పోటీ చేస్తామంటే ఆ కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకంగా 10 డబ్బులు తీసుకొని ఇంకోటి చేశాడంటే అంతకంటే దుర్మార్గం ఏముంది? నాకేమి హామీ ఇచ్చాడు? మీరు కాంగ్రెస్ పార్టీ ఉంటే మేము ఉండం మీతో అన్నాడు. ఏం చేయబోతారన్న? మేము సొంతంగా పోటీ చేసుకుంటాం అన్నాడు. నువ్వు సొంతంగా పోటీ చేసుకో, పోటీ చేయకపోతే మాకు సపోర్ట్ చేయండి అన్న. సరే అన్నాడు. నామినేషన్ వేస్తా ఉన్నాం, సీపీఎం వాళ్ళు నామినేషన్కి వచ్చారు, ఫోన్ వచ్చింది, వాళ్ళు ఎన్నికలు వెళ్ళిపోయారు, నామినేషన్ వేయలే. అంటే ఈ లోపల బేరం కుదిరింది, అక్కడ బేరం కుదిరంగానే ఎన్నికెళ్ళిపోయారు. ఓపెన్గానే మనకి వ్యతిరేకం చేశారు. కాబట్టి మనమేం తక్కువ చేయడానికి వీల్లేదు వాళ్ళని. అయితే ఉద్యమం వస్తుంది అనుకోండి, పెద్ద ఉద్యమం, ఉద్యమం అడిగిపోతారు వాళ్ళు, ఆత్మహత్య చేసుకుంటారా, ఉద్యమం లేకపోతే తేలిపోతుంది. అందువల్ల మనం సీపీఎం మీద శత్రువులాగా మనం భావించక్కర్లేదు. కానీ అదే సమయం ఉద్యమాన్ని నిర్మించగలిగితే కేసీఆర్కి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమం అందరూ నిర్మించగలిగితే కొత్తగా కోదండరామ పార్టీ వచ్చింది. కోదండరామ నేను ఒంటరిగానే పొడి చేస్తాను అంటున్నాడు. టాక్టికల్గా అన్నాడా నిజంగా అన్నాడా మనకు తెలియదు. పొందాం అతను ఒంటరికి పోటీ చేస్తాననుకుంటే అదొక పద్ధతి, కాంగ్రెస్ పార్టీ ఒంటరికి పోటీ చేస్తానంటే అదొక పద్ధతి. నా దేశంత వరకు టీఆర్ఎస్కి వ్యతిరేకంగా అందరూ కలవకపోతే ఎవరు బతుకు ప్రశ్నార్థకమే ఉంటారని నేను అనుకోను. కాబట్టి ఇప్పుడు పోటీ పెట్టినప్పుడు పార్టీ కార్యక్రమం సాగించినప్పుడు మేము వాళ్ళతో పోతాం వీళ్ళతో పోతాం చెప్పాల్సిన పనిలే. మనకన్నా బుర్జువా పార్టీలే కాన్షియస్ అయ్యా. మనం ఇప్పటి నుంచి ఎవరితో పోదాం ఎవరితో పోదాం అని మనం అంటున్నాం. బూర్జువా పార్టీని అల్టిమేట్గా మనతో వస్తాం అనుకున్నా కూడా వాళ్ళు ఇప్పుడు చెప్పడంలే, మేము ఒంటరిగానే చేస్తూ ఉంటాం. ఎందుకంటే కేటర్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలా, పొలిటికల్గా కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలా, దానికోసం వాళ్ళు ఒంటరిగానే పోటీ చేస్తూ ఉంటారు. అంతమంది సబ్జెక్ట్ తీసుకోక్కర్లే. కానీ వాళ్ళకుండే కాన్షియస్ మనకు లేదే. ఎంతసేపైనా మనం కాంగ్రెస్ పార్టీతో మన సీట్లు వస్తాయా? లేదా టీఆర్ఎస్తో కొంచెం సాఫ్ట్ కార్నర్గా ఉంటే వాళ్ళకి మిల్లింగ్ కనుగొడితే మనం ఆయన పడతారా? ఇట్లాంటి ప్రభులో ఉంటే మనకి నష్టం. మనకన్నా కాన్షియస్ బుజా వర్గమే. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరితో ఉండాలనేటువంటి నన్ను మర్చిపోండి. ఉద్యమం నిర్మించడానికి ఉద్యమం ఒక పక్క, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పక్క. దీని బలోపేతం చేద్దాం పట్టండి, చేస్తే ఆటోమేటిక్గా అని సర్దుకుంటాయి. భారతదేశంలో కూడా ఒక మాట కూడా చెప్పాలి మీకు,
దశమతుడికి సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా అని చెప్పేసి శ్రీపం తీర్మానం చేసింది. మనం బీజేపీ ఒక ఫ్యాసిస్టిక్ టెండెన్స్లో పోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రజాతంత్రం లౌకిక శక్తులు వామపక్ష ఐక్యత్వం మనం బ్రాడ్ ఫ్రంట్గా ఉండాలని మనం అన్నాం. ఇప్పుడు చెప్పింది కాదు, పాండిచేరి చెప్పాము, రిపీట్ చేస్తూనే ఉన్నాం. మళ్ళా జాతీయ మహాసభకు ఒక డ్రాఫ్ట్ తయారు చేశాము, డ్రాఫ్ట్ మీకు పంపించాము. ఆ డ్రాఫ్ట్లో కూడా అదే పెట్టాం, దాన్ని మార్పులు తీసుకొని రాలేదు. సిపిఎంలో లెఫ్ట్ అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత లోపల చర్చ జరుగుతూ ఉన్నాయి. సీతారామేశ్వరి ఒక డాక్యుమెంట్ పెడితే ప్రకాష్ గారితో ఒక డాక్యుమెంట్ పెట్టాడు. ఆ డాక్యుమెంట్ చర్చ జరిగితే సీతారామేశ్వరికి మైనారిటీ వచ్చింది, ప్రకాష్ గారికి మెజారిటీ వచ్చింది. అంటే ఓన్లీ లెఫ్ట్ అని చెప్పిన మైన. ఆ తర్వాత త్రిపురలో దెబ్బతిన్నారు. ఇప్పుడు మెల్లగా సర్దుకోవడానికి ట్రై చేస్తారు. ఒకే అన్ని రాష్ట్ర ఒకే పద్ధతి ఉండదు అని కొద్దిగా మార్చడానికి ట్రై చేసుకుంటున్నారు వాళ్ళు కూడా. ఇంకో మార్గం లేదు. హైదరాబాద్ మహాసభకు వచ్చేకంటే ఒక క్లారిటీ రావాలి వాళ్ళ దగ్గర. క్లారిటీ వస్తే అప్పుడు జాతీయ మహాసభలో మన తీర్మానం, హైదరాబాద్ వాళ్ళ తీర్మానం ఒకటైతే అప్పుడు ఇద్దరు కలిసి అందరితో ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫైట్ అంటే కలుపుకోవడానికి, లేకుండా సాధ్యం కాదు. కాబట్టి వాళ్ళలో కూడా మార్పులు రావడానికి అవకాశం చేస్తున్నారు. ఆ ఉద్దేశం ఏంటంటే బీజేపీ ప్రమాదకరమైనటువంటి అంశం. నేను దాన్ని చెప్పకల్లా, అందరూ చెప్పారు, సోదాగారి గారు చెప్పారు, అతను చెప్పాడు, కనుక నేను చెప్పాల్సిన పనిలే. ప్రమాదకరమైనటువంటి బీజేపీకి వ్యతిరేకంగా విశాల ప్రాతిపదిక అందరినీ కలుపుకోవాల్సింది. కొన్ని కొన్ని రాష్ట్రాలు రాకపోవచ్చు, కేరళలో కాంగ్రెస్ పార్టీ మనకు కుదరదు, కాబట్టి అది వదిలిపెడదాం. అట్లా భారతదేశం మొత్తం మీద విశాల ప్రాతిపదిక రావాల్సింది. అట్లా వస్తే సాధ్యం. కేసీఆర్ చెప్పే తాడిఫెంట్ అనేది అది బోటకం. వాడు ముక్కుతో మాట్లాడేది, నోరుతో మాట్లాడేది కాదు అది. కాబట్టి ఆ ముక్కుతో మాట్లాడే మాట మనకు అక్కర్లా, దాన్ని మనం నమ్మాల్సిన పని లేదు. దేశం మొత్తం మీద కూడా దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం, ఆ ఉద్యమాన్ని సాగిస్తాం. ఇట్లా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యమం, జాతీయ స్థాయి ఉద్యమం మొత్తం కలిపి కాన్సన్ట్రేషన్గా బీజేపీకి వ్యతిరేకంగా, ఇక్కడ కేసీఆర్కి వ్యతిరేకంగా ఒక లైన్అప్ చేసుకొని పోరాటం సాగించడం ద్వారానే మన పార్టీని ముందుకు తీసుకు సాధ్యం ఉంది. కాబట్టి ఆ వైపు ఆ దిశగా ఈ మహాసభ ఆలోచిస్తుంది, తాజాగా ఆలోచిస్తుందని, పోరాటాల వైపు మారుతుందని. మనం చేయగలిగింది ఒకటే, ఫైట్ 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 అండ్ ఫైట్. ఆ శ్లోకంతో మనం ముందుకు పోవాల్సిన కొత్త సెలవు తీసుకుంటాం. కాబట్టి నారాయణ గారు 50 నిమిషాల పాటు మనల్ని ఉద్దేశించి అనేక సూచనలు సలహాలు ఇచ్చారు. వాటి సూచనల్ని సలహాన్ని పాటిస్తూ తెలంగాణ రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీని బలోపేతంగా నిర్మించేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తూ వారికి మన మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కామ్రేడ్ బోయిన అశోక్ గారు, జగిత్యాల జిల్లా సెక్రటరీ. బోయిన అశోక్, అశోక్ తర్వాత గీత పనివాళ్ళ సంఘం వారి యొక్క పుస్తకాన్ని ఆవిష్కరణ ఉంటుంది. గీత సంఘం నాయకులు వేదికకు అందుబాటులో ఉండాలి. మహాసభల అధ్యక్షవర్గం, అలాగే జాతీయ అలాగే రాష్ట్ర నాయకులు, ఈ యొక్క మన యొక్క రెండో మహాసభ